స్టూడెంట్స్ ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి టాపిక్ లో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ నెంబర్స్ బాగా ఇబ్బంది పెడుతుంది. అసలు చూద్దాం ఏంటివి ఫ్రాక్షన్ అంటే, డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటివి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నార్మల్ నెంబర్ 1, 2, 3, 4, 5 సో ఆన్, ఇట్లా మనకు నార్మల్ నెంబర్స్ తెలుసు. మరి ఫ్రాక్షన్స్ అంటే ఏంటి సార్, డెసిమల్ నెంబర్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కేక్ ఉంది, ఏముంది ఒక కేక్ ఉంది, లేదా 100 రూపీస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి 100 రూపీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ కేక్ని మీరు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. ఆ 4 ఫ్రెండ్స్ ఏం చేసుకున్నారు, ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. సో ఈక్వల్గా షేర్ చేసుకున్నారు, అప్పుడు ఈ ఉన్నటువంటి కేకు మీ 4 ఫ్రెండ్స్లోకి ఎంత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1, 2, 3, 4 4 పార్ట్స్ చేశాం. ఈ 4 పార్ట్స్లో మీ 4 ఫ్రెండ్స్కి నువ్వు ఒక పార్ట్ తీసుకున్నావు, 1/4 అంటుంది. 1/4 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్ ఉన్నాయి. ఆ 4 పార్ట్స్లో నువ్వెన్ని తీసుకున్నావు, ఒక్కటి తీసుకున్నావు అన్నమాట. సో ఇంకొకటి నెక్స్ట్, ఇప్పుడు మీ ఫ్రెండ్కి, మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్కి కూడా 1/4 ఇచ్చినాం, అంటే ఈ పీస్ ఇచ్చినాం అనుకున్నాం. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, తనకి కూడా 1/4. సో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, తనకు కూడా 1/4. అంటే ఏంటి దీని అర్థం, ఈ కింద ఉన్నదేమో టోటల్ని సూచిస్తుంది, టోటల్. ఈ పైన ఉన్నదేమో ఆ టోటల్లో నీకు ఎంత వచ్చిందో అంత సూచిస్తుంది అనమాట. సో ఇవి కేక్ అయినా సరే, ఒకవేళ 100 రూపాయలైనా సరే, ఇప్పుడు 100 రూపాయలని కనుక మనం 4 పార్ట్స్ చేసినాం అనుకో, ఎట్లా అవుతుంది, ఒక్కొక్క పార్ట్కి 25 రూపీస్, 25 రూపీస్, 25 రూపీస్, 25 రూపీస్, అర్థమవుతుందా? ఈ రకంగా వస్తుంది. ఈ 25 రూపీస్, 25 రూపీస్ని 4 భాగాలు చేస్తే ఏమవుతుంది, సో ఇప్పుడు టోటల్గా ఉన్న భాగాలన్నీ 4 భాగాలు, అందులో నీకెన్ని వచ్చినాయి, 1 భాగం వచ్చింది అనమాట. అంటే దాని అర్థం ఏంటిది, 1 భాగం ఎంత, 25 రూపాయలు, నీకు వచ్చింది ఎంత, 25 రూపాయలు వచ్చినాయి. ఇట్లా ప్రతి ఒక్కడికి 25 రూపాయలు వచ్చింది, దాన్నే 1/4 ఆఫ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే P/Q ఫార్మాట్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్ అంటారు. ఈ ఫ్రాక్షన్లో కింద ఉన్నదాన్ని డినామినేటర్ అనాలి, పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయిందిగా ఫ్రాక్షన్ అంటే ఏంటిది, ఈ ఫ్రాక్షన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ తర్వాత డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఏంటివి డెసిమల్ నెంబర్స్ అంటే, ఇక్కడ నార్మల్గా 3/4 లేదా 4/9 లేదా 5/6 లేదా 7/8 ఈ విధంగా డినామినేటర్లో నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది, 1 to 9 వరకు ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఇలా కాకుండా డినామినేటర్లో కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్లో 5 ఉంది, డినామినేటర్లో 10 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్లో 25 ఉంది, డినామినేటర్లో, సో న్యూమరేటర్లో 25 ఉంది, డినామినేటర్లో మనకి 100 ఉంది. సో మనకి న్యూమరేటర్లో 33 ఉంది, డినామినేటర్లో 1000 ఉంది, అంటే ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ డినామినేటర్లో 10 కానీ 10 పవర్స్ కానీ, ఇది ఎంత 10 స్క్వేర్, ఇది ఎంత 10 క్యూబ్. దీన్ని ఎట్లా దాచుకోవచ్చు, 10 × 10. దీన్ని ఎట్లా దాచుకోవచ్చు, 10 × 10 × 10. అంటే ఏంటి, డెసిమల్ నెంబర్స్ అంటే డినామినేటర్లో 10 కానీ 10 పవర్స్ కానీ ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా చెప్పొచ్చు మనము, డెసిమల్ నెంబర్స్ అని చెప్పొచ్చు, డెసిమల్ ఫ్రాక్షన్స్ అని చెప్పొచ్చు. ఈ డెసిమల్ ఫ్రాక్షన్ని నార్మల్ నెంబర్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, డెసిమల్ ఇదేమో డెసిమల్ ఫ్రాక్షన్, దీన్ని డెసిమల్ నెంబర్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఓకే, సింపుల్గా ఆ ఫార్మాట్ ఏంటిది, దీన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలంటే ఏమవుతుంది,
ఇప్పుడు పైన ఉన్న న్యూమరేటర్ ని కింద ఉన్న డినామినేటర్ తోటి డివైడ్ చేయాలి 10 5 ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా వచ్చినప్పుడు మనకి 10 టేబుల్ లో 5 వస్తదా రాదు 10 టేబుల్ లో 5 రాదు అంటే ఏంటిది ఈ 10 కంటే తక్కువగా ఉందన్నమాట అలా తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనము డెసిమల్ డెసిమల్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం డెసిమల్ ఆర్ పాయింట్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే డెసిమల్ ఆర్ పాయింట్ ని యాడ్ చేసామో మనం ఇక్కడ ఒక జీరోని ప్లేస్ చేయొచ్చు ఒక జీరోని ప్లేస్ చేయొచ్చు అర్థమవుతుందా సో ఇక్కడ డెసిమల్ ఉంటే మనకు అంతగా కనిపించదు లేదా కౌంట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని ఈ డెసిమల్ ముందర జీరో రాస్తాం దీనికి వాల్యూ లేదు సో ఇప్పుడు ఇక్కడ ఎంత అయింది 50 అయింది అన్నమాట ఆ 50 ని 10 టేబుల్ లో ఎప్పుడు వస్తది 10 ఫైజా ఏంటి 10 ఫైజా 10 ఫైజా 50 అప్పుడు ఈ 50 నుంచి 50 పోతే ఎంత 0 ఇట్లా రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి ఆ రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏ నెంబర్ అయితే వస్తుందో దాన్ని మనము డెసిమల్ నెంబర్ అంటాం ఇక్కడ ఎంత వచ్చింది మనకు 0.5 వచ్చింది అంటే ఈ యొక్క డెసిమల్ ఫ్రాక్షన్ ని డెసిమల్ నెంబర్ లాగా మారిస్తే ఎంత వచ్చింది 0.5 వచ్చింది అన్నమాట 0.5 వచ్చింది ఇప్పుడు దీన్ని చూద్దాం 25/100 సో ఈ 25/100 ని సేమ్ ఈ 25 ని ఇక్కడ తీసుకోవాలి ఈ 100 ని ఇక్కడ తీసుకోవాలి సేమ్ ప్రాసెస్ అండి ఏంటా ప్రాసెస్ ఈ 25 అనేది 100 టేబుల్లో 25 రాదు ఎందుకు 25 అనేది 100 కంటే చిన్నది కాబట్టి సో సేమ్ ప్రాసెస్ ఏం తీసుకోవాలి దీన్ని బిగ్గర్ నెంబర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవాలి సో ఇక్కడ పాయింట్ ఎప్పుడైతే యాడ్ చేసామో ఇక్కడ 0 యాడ్ చేయొచ్చు అర్థమవుతుందా 0 యాడ్ చేయొచ్చు ఈ 0 ఇక్కడ ఈ 0 యాడ్ చేయొచ్చు ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ముందు నార్మల్గా 0 కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు 0 పాయింట్ ఇప్పుడు 250 అయింది ఈ 250ని 100 తోటి క్యాన్సిల్ చేయాలి సో 100 1 100 100 2 200 100 3 300 ఓకే 3 ఎక్కువ అవుతుంది 2 అనేది సూట్ అవుతుంది 100 2 200 క్యాన్సిల్ చేద్దాం సో ఇక్కడ 100 2 200 ఇక్కడ మనము 2 తీసుకోవాలి అర్థమవుతుందా సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 250 నుంచి 200 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 50 వస్తుంది ద సేమ్ టైం ఈ 50 కూడా 100 తోటి క్యాన్సిల్ అవ్వదు ఎందుకు 100 కంటే తక్కువ నెంబర్ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కదా మనం తీసుకున్నాం కదా సో ఆ పాయింట్ తీసుకున్నందుకు మనం ఇక్కడ ఒక 0ని యాడ్ చేసుకోవచ్చు సో ఒక 0ని యాడ్ చేయొచ్చు అప్పుడు ఆ 0ని యాడ్ చేస్తే ఏమైంది 500 అయింది సో ఈ 500 అనేది 100 తోటి క్యాన్సిల్ అవుతుంది కదా 100 5 500 సో ఎంత ఇప్పుడు మనకు 0 వచ్చింది అంటే ఇప్పుడు 25/100ని ఈ డెసిమల్ ఫ్రాక్షన్ని డెసిమల్ నెంబర్ లాగా కన్వర్ట్ చేస్తే ఎంత అయింది 0.25గా మారింది అన్నమాట 0.25గా మారింది సో ఇక్కడ దాకా బాగానే ఉంది సో డెసిమల్ ఫ్రాక్షన్ని డెసిమల్ నెంబర్ లాగా ఏ విధంగా మార్చాలనేది చూసుకున్నాం సో ఇప్పుడు మనం కొన్ని సమ్స్ చేద్దాం అర్థమవుతుందా సో ఈ విధంగా ఉన్నటువంటి డెసిమల్ ఫ్రాక్షన్ని డెసిమల్ నెంబర్లోకి చేయొచ్చు అదేవిధంగా నార్మల్గా ఉన్నటువంటి ఫ్రాక్షన్ని డెసిమల్ ఫ్రాక్షన్ చేయొచ్చు డెసిమల్లో ఉన్నటువంటి దాన్ని నార్మల్ ఫ్రాక్షన్ కింద చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 1/4 ఈ 1/4 అనేది నార్మల్ ఫ్రాక్షన్ ఈ నార్మల్ ఫ్రాక్షన్ని డెసిమల్ ఫ్రాక్షన్ ఏ విధంగా చేయాలో చూద్దాం చూడండి సో ఇప్పుడు ఏంటి 1ని 4 తోటి డివైడ్ చేయాలి సో 1ని 4 తోటి డివైడ్ చేయాలంటే సింపుల్ కదా ఈ 4 అనేది 1ని క్యాన్సిల్ చేయలేదు ఎందుకు ఈ 4 అనేది 1 కంటే ఎక్కువ కాబట్టి అప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని ఇక్కడ ఒక 0ని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఆ పాయింట్ ముందు 0ని మనం యాడ్ చేసాం కౌంట్ కోసం అప్పుడు ఎంత అయింది ఇది 10 అయింది అన్నమాట సో ఇది 10 అయిపోతే అప్పుడు 4 టేబుల్లో 10 అనేది
ఎక్కువనే ఉంది కదా. ఫోర్ వన్ జా ఫోర్, ఫోర్ టూ జా ఎయిట్, ఫోర్ త్రీ జా ట్వెల్వ్. ట్వెల్వ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఫోర్ టూ జా ఎయిట్, ఫోర్ టూ జా ఎయిట్, ఫోర్ టూ జా ఎయిట్. సో అప్పుడు టెన్ నుంచి ఎయిట్ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకు? టూ వస్తుంది. టూ వచ్చినప్పుడు రిమైండర్ టూ ఉంది. ఎప్పుడు కూడా రిమైండర్ జీరో వచ్చే వరకు చేయాలి. రిమైండర్ టూ ఉంటే మనకి ఇక్కడ ఆల్రెడీ పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకో జీరోని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎంతైంది మొత్తం? ట్వంటీ అయింది అనమాట. ఇప్పుడు ఫోర్ టేబుల్లో ట్వంటీ ఎప్పుడు వస్తుంది? ఫోర్ ఫైవ్ జా ట్వంటీ, ఫోర్ ఫైవ్ జా ట్వంటీ జీరో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, మ్యాథమెటిక్స్లో ఏది చేసేటప్పుడు కూడా టేబుల్స్ వెరీ వెరీ స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు సింపుల్గా వన్ బై ఫోర్ నార్మల్ ఫ్రాక్షన్ డెసిమల్ నెంబర్గా ఎంత అవుతుంది? జీరో పాయింట్ టూ ఫైవ్. అర్థమవుతుందా? జీరో పాయింట్ టూ ఫైవ్. మరి ఇప్పుడు ఈ జీరో పాయింట్ టూ ఫైవ్ని మనము ఇలాంటి ఫ్రాక్షన్గా ఏ విధంగా మార్చాలో చూద్దాం. సింపుల్ అండి. ఇది ఇప్పుడు ఏంటిది? డెసిమల్ నెంబర్. ఆ డెసిమల్ నెంబర్ని డెసిమల్ ఫ్రాక్షన్గా ఏ విధంగా మార్చాలో చూద్దాం. నార్మల్ ఫ్రాక్షన్గా ఏ విధంగా మార్చాలో చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది మనకు? జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంది. ఆ జీరో పాయింట్ టూ ఫైవ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. అర్థమవుతుందా? సో బై ఇక్కడ ఏమీ లేదంటే వన్ ఉందని అర్థం. వన్, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? వన్. సో ఇప్పుడు సింపుల్గా పైన ఈ పాయింట్ని తీసేయాలి. ఆ పాయింట్ని తీసేయాలి. ఆ పాయింట్ని తీసేయాలంటే ఏం చేయాలంటే, ఆ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని సున్నాలు కింద పెట్టాలి. అన్ని జీరోస్ కింద డినామినేటర్లో పెట్టాలి. పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? వన్, టూ. అర్థమవుతుందా? అప్పుడు కింద ఏమవుతుంది? పాయింట్ తర్వాత వన్ తర్వాత టూ జీరోస్, అంటే హండ్రెడ్ అయిపోయింది. పైన ఈ పాయింట్ లేదు కదా, పాయింట్ లేదంటే ఈ జీరో కూడా ఉండదు. నార్మల్ ఫిగర్ అయిపోతుంది. నార్మల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది. అర్థమవుతుందా? ట్వంటీ ఫైవ్. ఓకే. సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అయింది. మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏంటి ఆ కాన్సెప్ట్? ఇది ఫ్రాక్షనే, కానీ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. ఏంటి సార్ ఈ సింప్లెస్ట్ ఫామ్ అంటే, న్యూమరేటర్కి డినామినేటర్కి కామన్గా డివైడ్ చేసేవి ఒక్కటే అయి ఉండాలి. ఓకే, వన్నే అయి ఉండాలి. కానీ ఇక్కడ హండ్రెడ్ని ట్వంటీ ఫైవ్ని, ట్వంటీ ఫైవ్ని ఫైవ్ టేబుల్లో కట్ చేయొచ్చు. ఫైవ్ టేబుల్లో ట్వంటీ ఫైవ్ని కట్ చేయొచ్చు, హండ్రెడ్ కట్ చేయొచ్చు. ట్వంటీ ఫైవ్ టేబుల్లో ట్వంటీ ఫైవ్ని కట్ చేయొచ్చు, హండ్రెడ్ని కట్ చేయొచ్చు. వన్ టేబుల్లో ట్వంటీ ఫైవ్ని కట్ చేయొచ్చు, హండ్రెడ్ని కట్ చేయొచ్చు. అంటే ఏంటిది మనకు? అది సింప్లెస్ట్ ఫ్రాక్షన్ అని చెప్పడానికి ఏ విధంగా ఉండాలి? ఓన్లీ ఒకే ఒక డివైజర్ మాత్రం ఉండాలి. అదేంటిది? వన్ అయి ఉండాలి. అంటే ఇది సింప్లెస్ట్ ఫామ్ కాదనమాట. దాన్ని ఇంకా కూడా క్యాన్సిల్ చేయొచ్చు, ఇంకా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా కూడా క్యాన్సిల్ చేయాలంటే సింపుల్గా మనము ఏ ఏ టేబుల్లో చూసుకోవచ్చు? మనకు చిన్న టేబుల్ నుంచి చూసుకుందాం. ఈ రెండు కలిపి ఫైవ్ టేబుల్లో పోతాయి. ఫైవ్ ఫైజా, ఫైవ్ ట్వంటీజా. అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు ఫైవ్ బై ట్వంటీ వచ్చింది. ఈ ఫైవ్ బై ట్వంటీ కూడా సింప్లెస్ట్ ఫ్రాక్షన్ కాదు. ఎందుకు? ఇది ఫైవ్ టేబుల్లో పోతుంది, వన్ టేబుల్లో పోతుంది. ఇది ఫైవ్ టేబుల్లో పోతుంది, వన్ టేబుల్లో పోతుంది. ఇప్పుడు మనము మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం. ఫైవ్ వన్ జా, ఫైవ్ ఫోర్ జా. అర్థమవుందా? అంటే ఇప్పుడు మనకు ఏమొచ్చింది ఆన్సరు? వన్ బై ఫోర్, వన్ బై ఫోర్. ఈ వన్ బై ఫోర్ని కామన్గా డివైడ్ చేసేవి, వన్ని కేవలం వన్ తోటి మాత్రమే డివైడ్ చేయగలము, ఫోర్ని కేవలం ఈ రెండింటిని కామన్గా ఒక వన్తో మాత్రమే డివైడ్ చేయగలం, ఇంకా దేనితో కూడా డివైడ్ చేయలేము కామన్గా. సో అప్పుడు ఇది సింప్లెస్ట్ ఫ్రాక్షన్. సింప్లెస్ట్ ఫ్రాక్షన్ అంటే దీనికంటే ఇంకా చిన్నగా మనం ఫ్రాక్షన్ రూపంలో రాయలేమన్నమాట. ఫ్రాక్షన్ రూపంలో రాయలేము. అంటే ఇప్పుడు మనకేమైంది? ఇది ఏ విధంగా అయితే వన్ బై ఫోర్ అనే ఫ్రాక్షన్ని డెసిమల్ నెంబర్కి తీసుకొచ్చాం, అలాగే ఈ డెసిమల్ నెంబర్ తీసుకొస్తే ఏమొచ్చింది? జీరో పాయింట్ టూ ఫైవ్ వచ్చింది. ఆ జీరో పాయింట్ టూ ఫైవ్ని మనం ఏం చేస్తాము? మళ్ళీ మనము ఈ మెథడ్లో చేస్తే వన్ బై ఫోర్ వచ్చింది. అంటే ఏంటి కాన్సెప్ట్ ఇక్కడ? నార్మల్ ఫ్రాక్షన్ని డెసిమల్ ఫ్రాక్షన్ చేయొచ్చు, డెసిమల్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్లోనే ఉండాలి. ఓకే, ఇక్కడ 1/4, 1/4, 1/4, 1/4 ఉంది. సో మనకు సింపుల్గా 4+4+4+4 ఉందనుకో. సో వీటన్నిటినీ యాడ్ చేయాలి అంటే సింపుల్గా యాడ్ చేస్తాం. ఓకే, అన్నీ ఒక సీక్వెన్స్లో రాసుకొని 4+4 8, 8+4 12, 12+4 16 అని రాయొచ్చు, ప్లస్ చేయాలని. కానీ ఇప్పుడు వీటిని ప్లస్ చేయాలి అంటే సింపుల్గా ఈ కింద ఉన్నాయన్నిటిని ప్లస్ చేసి పైన ఉన్నాయన్నిటిని ప్లస్ చేయలేము. ఎందుకు? అవి ఏ ఫార్మాట్లో ఉన్నాయి? ఫ్రాక్షన్ ఫార్మాట్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా ఫ్రాక్షన్ ఫార్మాట్లో ఉన్న వాటిని మనము యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఈ డినామినేటర్లో ఉన్న వాటిని ఎల్సిఎం చేయాలి. ఈ డినామినేటర్లో ఉన్న వాటిని ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, 4, 4, 4, 4 ఈ ఎల్సిఎం అనేది క్లియర్గా చెప్పిన ఆ టాపిక్ ఒకసారి చూడండి. ఈ మెథడ్లో మనం ఎల్సిఎం చేస్తాం. 4, 4, 4 అన్ని కామన్గా ఏ టేబుల్లో పోతుంది? 4 టేబుల్లో పోతుంది. 4 1 4 1 4 1 4 1. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంటూ చేస్తే వచ్చేదే ఎల్సిఎం. 4 1 4, ఓకే, 4 1 4, 4 1 4, 4 1 4 అంటే ఏంటిది? ఈ అన్నిటి యొక్క ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఎంత? 4 వచ్చింది. సో ఈ వచ్చినటువంటి ఎల్సిఎం ఏదైతే ఉంటుందో ఈ ఎల్సిఎం, ఇక్కడ మనకు డినామినేటర్ ఉంది కదా, ఆ డినామినేటర్లో ఎన్నిసార్లకు వస్తుంది? అర్థమవుతుందా? డినామినేటర్ టేబుల్లో ఎన్నిసార్లకు వస్తుంది? సో ఎన్ని మల్టిపుల్స్ టైమ్స్కి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ఉందనుకో, ఏమవుతుండే? 4 2s అవుతుండే. కానీ ఇక్కడ ఎంతుంది? 4 2s అయ్యి ఉంటే అప్పుడు ఇక్కడ ఇంటూ 2 యాడ్ చేయాల్సి వస్తుండే న్యూమరేటర్. కానీ ఇక్కడ ఏముంది? మనకు వచ్చింది ఎంత? 4 వచ్చింది అనమాట. అంటే ఏంటిది? 4 1s అంటే ఇంటూ 1, దీంతో కూడా 4 1s. అర్థమవుతుందా? దీనితోటి కూడా 4 1s, దీంతో కూడా 4 1s. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అర్థమవుతుందా? ఈ కింద ఇచ్చినటువంటి అన్నిటికీ ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, ఆ ఎల్సిఎం తీసుకొని ఒక్కొక్క, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఉంది, ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఉంటుంది కదా, ఆ డినామినేటర్, ఈ డినామినేటర్ వచ్చినటువంటి ఎల్సిఎంని ఎన్నిసార్లకు కట్ చేస్తుంది, ఏ టేబుల్లో క్యాన్సల్ చేస్తుందో చూసి ఆ అన్ని టర్మ్స్ని పైన రాయాలి. ఇప్పుడు 4 1s 4 అయిపోయింది కాబట్టి ఇక్కడ 1 రాసాం. ఒకవేళ 4 2s ఉండుంటే ఇక్కడ 2 రాస్తుంటుంది. అప్పుడు కామన్గా తీసుకోవాలి. అప్పుడు కామన్గా ఏమవుతుంది? ఆల్రెడీ ఎల్సిఎం చేసినాం కదా, ఈ అన్ని డినామినేటర్లకి కామన్గా ఒకే ఒక డినామినేటర్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 4 అవుతుంది. అర్థమవుతుందా? పైన ఉన్నటువంటి అన్నిటి కూడా 1 1s 1 into 1 1 1 into 1 1 1 into 1 1. అప్పుడు ఏమవుతుంది? 1+1+1+1. ఇప్పుడు ఏమైంది మొత్తం? 1+1 2, 2+1 3, 3+1 4, 4 by 4 వచ్చింది. సింపుల్గా దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 1s 4, 4 1s 4 అంటే ఏమైంది? 1/1 = ఎంత? 1/1 అంటే 1. అర్థమైందా? అంటే ఫ్రాక్షన్ మనం ఏం చేయడం రావాలి? యాడ్ చేయడం కూడా రావాలి, యాడ్ చేసే విధానం. సో సింపుల్గా మనం ఇక్కడ అసలు ఫ్రాక్షన్స్ డెసిమల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం, అసలు నార్మల్ మెథడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు 20/4 అని ఉంది, ఇది ఒక ఫ్రాక్షన్ అనుకుందాం. ఈ 20/4 అంటే అర్థం ఏంటిదంటే, ఈ నలుగురికి ఈ 20ని డివైడ్ చేయాలి అని అర్థం అనమాట. అప్పుడు డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 4 వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ 20 రూపీస్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో 4 టేబుల్లో 20 ఎప్పుడు వస్తుంది? 4 5s 4 5s 20. అంటే ఏంటిది? నలుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి 5 5 రూపీస్ వచ్చినాయి అనుకున్నాం. చాక్లెట్లు ఉంటే 5 5 చాక్లెట్స్ వచ్చినాయి అనమాట. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఎవరైతే ఉంటారో
వాళ్ళకి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనేదే మనకు ఫ్రాక్షన్, డెసిమల్ ఇవన్నీ ఫార్మాట్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇఫ్ 4137 డివైడెడ్ బై 175 ఈజ్ ఈక్వల్ 2364 అన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, 4137 1.75 తోటి డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఎంత, సో 2364 వస్తుంది అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 41.37 డివైడెడ్ బై 17.5. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ సేమ్. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ సేమ్. కాస్త ట్రిక్కీగా అడిగాడు అంతే. ఒకవేళ అసలు ఇది మొత్తం ఇవ్వకుండానే ఇది ఒక్కటే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లో అడగడు, అది స్టాండర్డ్ చాలా హై అయిపోతుంది కాబట్టి ఆ విధంగా అడగడు. ఇక్కడ చూడండి, 4175 ఉంది. 4175 అంటే మోర్ దెన్ 4100 ఉంది. ఇక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, 1.75 అంటే ఒక వ్యక్తి ఫుల్గా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి 3/4 ఉన్నాడు అనమాట. 3/4 ఉన్నాడు అనుకుందాం, 1.75 అంటే. సో ఇక్కడ కానీ ఇక్కడ డబ్బులు ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత ఉన్నాయి, 4137 ఉన్నాయి. వ్యక్తులేమో ఇద్దరే ఉన్నారు. అర్థమవుతుందా? సో కానీ ఇక్కడికి వచ్చేసరికి డబ్బులు 41.37 ఉన్నాయి, వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, 17.5 ఉన్నారు. అంటే 17.5 అంటే 17 మంది ఉన్నారు, ఇంకొక హాఫ్ పర్సన్ ఉన్నాడు. డబ్బులు ఎన్ని ఉన్నాయి, 41.37 ఉన్నాయి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో మనకి డిస్ట్రిబ్యూషన్ అయ్యేది కూడా, సో మహా అంటే పాయింట్లలో 2 రూపీస్ ఆ రకంగా వస్తుంది. 23 రూపీస్ రావడానికి అవకాశం లేదు. 236 రూపీస్ రావడానికి అవకాశం లేదు. సింపుల్గా ఇక్కడ వరకే చూసుకోండి, ఇది 23 రూపీస్ అనుకుందాం, ఇది 236 రూపీస్ అనుకుందాం. అంటే ఇక్కడ లాజిక్ ఏందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4137 ఉంది, 1.27 ఉంది, ఆన్సర్ ఏమొచ్చింది మనకు, 2364 వచ్చింది అనమాట. సింపుల్గా అదే ఆన్సర్ వస్తుంది మనకి కింద కూడా, సింపుల్గా మనకి అదే ఆన్సర్ వస్తుంది. 4375 డివైడెడ్ బై ఆన్సర్ మనకు సింపుల్గా ఈ డిజిటే వస్తుంది, 2364. కాకపోతే ఇక్కడ ఇవే డిజిట్స్ ఉంటాయి కానీ డెసిమల్ ఉంటుంది. ఎక్కడ డెసిమల్ ఉంటుంది, ఇక్కడ మనకు డివైడ్ చేసే పర్సన్కి 1, 2, 2 డిజిట్ తర్వాత డెసిమల్ ఉంది. ఇక్కడ మనకి డివైడ్ చేసే పర్సన్కి 1 డిజిట్ తర్వాత డెసిమల్ ఉంది. అదే ఇక్కడ ఎవరినైతే డివైడ్ చేస్తున్నామో తనకి కూడా 2 డిజిట్ తర్వాత డెసిమల్ ఉందన్నమాట. అంటే మొత్తంగా ఎన్ని, ఇక్కడ 1 డిజిట్ తర్వాత డెసిమల్, ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత డెసిమల్. అంటే టోటల్గా చూసుకోవాలంటే 3 డిజిట్స్ తర్వాత డెసిమల్స్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, 1, 2, 3 ఇక్కడ డెసిమల్ వస్తుంది. అర్థమైందా? అంటే మనకేమైంది, 2 రూపీస్ 364 పాయింట్లో వచ్చిందనమాట. అంటే ఏమైంది మనకు, 41.37ని డెసిమల్ చేస్తే మనకు 2.364 మనకు ఆన్సర్గా వచ్చిందనమాట. అంటే ఇక్కడ మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి వ్యక్తులు తక్కువగా ఉన్నారు, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండి అమౌంట్ తక్కువగా ఉందన్నమాట. అప్పుడు మనకు డిస్ట్రిబ్యూట్ అయ్యే అమౌంట్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. అందుకనే 2 రూపీస్ సంథింగ్ వచ్చిందనమాట. ఓకే, సింపుల్ దీనికి. నెక్స్ట్ వన్,